నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టిట్కో క్వారంటైన్ పరిశీలన కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్న కలెక్టర్ వీరపాండియన్ మహిళా సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ఘనంగా ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న విద్యార్థి నాయకులు ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మార్కెట్ యార్డులో మాస్కులు పంపిణీ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ ఆషా పేరు మార్పు తప్పుడు పత్రాలతో విఆర్ఓ ఉద్యోగం అక్రమాస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన గుండ్రమాను దిన్నేవాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న ఉదయానంద హాస్పిటల్ ను కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఉదయానంద హాస్పిటల్లో ఏర్పాట్లు పరిశీలించినట్లు చెప్పారు. 250 పడకలతో ఏర్పాటు చేయనున్న హాస్పిటల్ ను కోవిడ్ సేవలు అందించేందుకు ఎంపీ పర్మిషన్ ఇవ్వటంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటం గొప్ప విషయమన్నారు. మన గౌరవనీయులు నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందం రెడ్డి గారు ఆయన సొంతంగా ఇక్కడ నంద్యాల పట్టణంలో వాళ్ళు బిడ్డలందరూ కూడా కలిసి ఒక మంచి హాస్పిటల్ని నిర్మాణం చేస్తున్నారు. మన కర్నూలులోనే చాలా ఎక్కువ బెడ్స్ ఉన్న హాస్పిటల్గా దీన్ని వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. చాలా బాగుంది. మొత్తం 250 బెడ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఈ 250 బెడ్స్లో దాదాపు 80 బెడ్స్ వచ్చేసి ఐసీయు, కంప్లీట్గా ఆక్సిజన్ సప్లైతో ఈ హాస్పిటల్ అనేది తయారవుతుంది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరుగుతుంది. దానికోసం ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి సరి చూసుకోవడానికి రావడం జరిగింది. నేను ముఖ్యంగా గౌరవ ఎంపీ గారు దీన్ని మొట్టమొదటిగానే మనకు కోవిడ్ హాస్పిటల్గా వాడుకోవడానికి కూడా ఆయన దీన్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నంద్యాల పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగా వైద్య సేవలు అందించుకోవడానికి ఒక మంచి వసతిని కల్పించారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ ఉదయానంద హాస్పిటల్ నంద్యాలలో ఒక 250 బెడెడ్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో అన్ని మల్టీ స్పెషాలిటీ సేవలు అంటే కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ అంటే చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్స వైద్యం, మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ అంటే ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ, పసి నవజాత పిల్లలకు న్యూనాటాలజీ వాళ్ళకు సంబంధించినవి, అధునాత క్యాత్ ల్యాబ్ అంటే హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే వేరే ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనకు ఈ నంద్యాల పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనం చేశాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ కూడా కేసులు చాలా ఉండటం వలన కొంతవరకు కొన్ని బెడ్స్ మా హాస్పిటల్లో ఎంతవరకు సేవ చేయగలిగితే అంతవరకు కోవిడ్ పేషెంట్లు కూడా తీసుకొని సేఫ్ సర్వ్ చేయాలని అనుకుంటున్నాము. ఈ హాస్పిటల్ మనకు
పద్నాలుగో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆన్లైన్ వర్చువల్ ద్వారా ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడానికి ప్లాన్ జరిగింది. సో దానికోసం మనమందరం ప్రిపేర్ పట్టుదల ఉంటే లక్ష్యాన్ని అవలీలగా చేరుకోవచ్చని చేసే పనిలో నిబద్ధత ఉండాలని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వైఎస్ఆర్ చేయూత పథకాన్ని నంద్యాలలో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. ఎన్నికల ముందు నవరత్నాలు పథకాలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనతి కాలంలోనే పథకాలన్నింటినీ అమలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రతి ఏడాది 18,750 రూపాయల చొప్పున ఆర్థికంగా చేయూతనివ్వటం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం గొప్ప విషయమని ప్రశంసించారు. మహిళా సాధికారతతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనంతరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పర్యావరణంలోని మార్పులను మహిళలు గమనించి ఓ అడుగు ముందుకు వేయాలన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని మహిళలు నెరవేర్చాలని వారు కోరారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రమణయ్య, గోస్పాడు ఎంపీడీఓ సుగుణశ్రీ, ఈవో ఆర్డీ వెంకటరెడ్డి, నంద్యాల గోస్పాడు ఏపీఎంలు రామశేఖర్ రెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలిసిన విషయమే, ఎలక్షన్ల కన్నా ముందు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించడము, ఆ దానిలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మీకందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తాడో ఆ మాట తప్పదు. ఈ నవరత్నాలే కాకుండా మిగతా కూడా చెప్పని విషయాలు కూడా ఏదైతే సమాజానికి ఉపయోగపడుతున్నామో అవి కూడా మనం చూస్తున్నాం, చేయడం జరిగింది. ముఖ్యంగా సమాజంలో మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి విషయాల్లో కూడా మహిళలకు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ చేయూత పథకంలో ప్రతి మహిళకు 45 సంవత్సరాల నుంచి 60 ఇయర్స్ లోపల మహిళకు దాదాపు సంవత్సరానికి 18,250 రూపాయలు, 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు డెవలప్ అయితే ఆ మహిళ ఎప్పుడైతే ఆ కుటుంబంలో డెవలప్ అయితే ఆ కుటుంబం డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఈ డబ్బులను సద్వినియోగం చేసుకోండి. దీనివల్ల మీరు డెవలప్ అయితే ఏదైతే మన తేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినాడో, ఈ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రవేశపెట్టినాడో, దీన్ని సార్థకత మనకు మీరు చేసి చూపిస్తే చాలా సంతోషపడుతుంది. కాబట్టి దయచేసి మీరంతా ఈ ఏదైతే అమౌంట్ ఇచ్చినాడో మన జగన్మోహన్ రెడ్డి, మన తేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ మీకు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినాడో మీరంతా ఉపయోగించుకొని మీ కుటుంబాలు డెవలప్ అయితే ఆయన సంతోషపడతాడు, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని మేమంతా ఉపయోగించుకోవాలి. ఇలాంటి నాయకుడు మీకు ఇప్పుడే మన తెలుసు, మేము పేపర్లు చదువుకుంటారు, మొత్తం మన ఇండియాలోనే 3rd పొజిషన్ ఉండడం మన నాయకుడు అంటే అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు తెలుసు మీకు. దాదాపు ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి మనకి సమస్యలే, ఈ COVID-19 అనే సమస్యలే, ఎకనామికల్ పొజిషన్ బాగాలేదు, కానీ ఈ పొజిషన్లో కూడా మనకు ప్రతి విషయంలో కూడా ఏదైతే ప్రామిస్ చేసినాడో ప్రతి విషయం కూడా ఆయన అమలు చేస్తున్నా అంటే ఎంత గొప్పవాడో ఎంత గొప్ప విషయమో తెలుసు మీకు. కాబట్టి ఆయన ఏదైతే ఈ ప్రవేశం ఈ యొక్క చేయూత పథకాన్ని, వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టినా ఆ ఉద్దేశాన్ని మనం గమనించి మన కుటుంబాలను డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొదటి నుంచి అందరూ చెప్పేది ఒకటే, మన జగన్ అన్న గారు చెప్పేది ఒకటే, అధికారులు చెప్పేది ఒకటి, మన నాయకులు చెప్పేది ఒకటే, మీరు సొంత ఖర్చులకు వాడుకోవడం తగ్గించుకోవాలి, నియమైన వ్యాపారాన్ని చేసుకోండి, కులవృత్తి చేసుకోండి, చాలా సొంతంగా ఏదైనా వృత్తి పెట్టుకోండి, టైలరింగ్ పని కానీ ఏదైనా కానీ అన్ని రకాలుగా మీరు పెట్టుకొని మీరు మీ కుటుంబము మీరు బాగుపడాలి. ఎందుకంటే పిల్లలకు స్కూల్ పంపించిన డబ్బులు ఇచ్చారు, హాస్టల్ ఉండేందుకు డబ్బులు ఇచ్చారు, ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నారు, ఇప్పుడు కరోనా కింద ఆరోగ్యశ్రీ కింద చేర్చారు కరోనా కూడా. కాబట్టి మీకు ఇప్పటి నుంచి ఎటువంటి శ్రమ లేకుండా
ఖర్చు లేకుండా మానసిక బాధ లేకుండా శారీరక శ్రమ లేకుండా మీకు అన్ని మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి మీరు ధైర్యంగా ముందుకు సాగాలి కరోనా విషయంలో కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా దూరం పాటిస్తూ అందరూ కూడా భద్రత పాటిస్తూ గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తూ మీరు ముందుకు పోతే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది పొరపాటున మీరు బయటికి పోయి తిరిగి అనవసరంగా తిరిగి చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది దానివల్ల మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది అయితే ఊరికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్త పాటించాలి ముఖ్యంగా మహిళలు నేను చెప్పేది ఏమంటే పొదుపు అధికారులు కానీ ఎంపీఓ గారు కానీ ఈ మహిళలు గ్రూప్ వాళ్ళు కూడా ప్రకృతిలో చెట్లు తక్కువైనాయి చెట్లు తక్కువ అవడం వల్ల పర్యావరణం మార్పు వచ్చింది దానివల్ల వర్షాలు సరైన సమయం సకాలంలో పడడం లేదు మన జగన్మోహన్ రెడ్డిగా వచ్చినాక నాకు తెలిసి పది ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను జూన్లో ఫస్ట్ వీక్లో రెండో వారంలో వర్షాలు పడినాయంటే ఇది మనం హర్షించదగ్గ విషయం రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది సామెని మొదటి చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా మంచి పథకాలు పెడుతున్నారు మన రక్షణ కోసం పాటుపడుతున్నారు మీరందరూ కూడా పార్టీలకు అతీత కులాలకు అతీతంగా వారినిద్దరిని ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మన ఎంపీలను సదా స్మరించుకుంటూ మంచి చేసి కాల మీ భర్తలో గౌరవం పార్టీలో ఉండొచ్చు వారిని కూడా మీరు కన్విన్స్ చేసి మనం అందరం కూడా మంచి కోసం సమాజం కోసం ప్రభుత్వం అధికారులు పాటుపడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు వారికి చేతులేసే భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఏర్పాటు చేసి మీకు మన భవిష్యత్తు మన పిల్లలకు మనకు అందరికీ ముఖ్యంగా మహిళలు ఈ అకౌంట్లో మీ అకౌంట్లో వస్తున్న మా డబ్బులు ఈ ప్రొసీడింగ్స్ గ్రామంలో స్థానిక నాయకుల చేతుల మీదుగా ప్రొసీడింగ్ మీకు అందజేయడం జరుగుతుంది వాలంటీర్స్ ద్వారా అయితే అమౌంట్ మాత్రం మీ అకౌంట్లోనే ముందుగా పెద్దలు చెప్పారు విజయశేఖర రెడ్డి ఎలాంటి కరప్షన్ లేకుండా మీ అకౌంట్లలోకే డైరెక్ట్గా అమౌంట్ పడేటువంటి ఏర్పాటు చేశారు ఆ అమౌంట్ మీరందరూ కూడా మీ కుటుంబానికి ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు ఏ లక్ష్యంతో అయితే మీకు డబ్బులు ఇచ్చారో వారిని ఆ విధంగా ఉపయోగించుకుంటారని అదేవిధంగా పెద్దల సూచనలన్నీ కూడా పాటించి మీరు అభివృద్ధిలో పయనిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసినటువంటి మా పెద్దల ఎంపీ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 సిబ్బంది సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎవరికి వారే పరిశుభ్రత పాటించాలన్నారు. వార్డు సెక్రటరీలో ఎప్పటికప్పుడు ప్రజల్లో మార్పు తీసుకురావాలని స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈ మారినటువంటి వాతావరణ పరిస్థితుల్లో తప్పనిసరిగా సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సీజనల్ డిసీజ్ రాకుండా పరిశుభ్రతని అందరూ పాటించాలి. పరిశుభ్రతే ప్రతి ఒక్కరి యొక్క జీవన విధానంగా ఉండాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళడానికి ఇప్పుడు వాలంటీర్లు సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చింది కాబట్టి దీని ద్వారా ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి అవగాహనను మరింత పెంచడము రెండు బుట్టలు కాకుండా మూడు బుట్టల విధానాన్ని అమలు చేయటము అంటే ఇక్కడ మూడు బుట్టలు ఉంచాల్సిన అవసరం లేదు కంపల్సరిగా ప్రతిరోజు తరచిత్ర మాత్రమే ఇవ్వాలి బుధవారము శనివారం మాత్రమే పొడి చెత్త హానికరమైన చెత్తను తీసుకుంటారు ఆ విధంగా ప్రతి ఒక్కరూ చెత్తని ఎవరికి వాళ్ళు విభజించి మాత్రమే ఇవ్వాలి తరిచెత్త మాత్రమే ఇవ్వాలి అది ఒక్కటే ఒక బుట్ట తీసుకుని దాంట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలని అందరినీ కోరుతున్నాం దీనికి సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిన తర్వాత గత 6 ఏళ్లలో మన యొక్క పట్టణంలో అనేకమైన మౌలిక మార్పులు వచ్చున్నాయి దానిలో భాగంగానే ఈ రోజున కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శక అనుగుణంగా ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేయాలి మనం ఎక్కడ ఉన్నాము ఏ విధంగా మనం ఘన వ్యర్థాల నిర్వహణ చేస్తున్నాము దాన్ని పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్ చేసి మంచి వాతావరణాన్ని ప్రజలకు అందిస్తున్నామా లేదా ఇవన్నీ కార్యక్రమాల గురించి కూడా మనకి వార్డు లెవెల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు ఈ రోజున ఒక వర్క్షాప్ పెడుతున్నాం ఈ యొక్క సర్వే టూల్ కిట్ మీద స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 సంబంధించి ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క వార్డు సెక్రటరీలు
అందరినీ కలుపుకుంటూ ఈ స్వచ్ఛత వైపు మరో అడుగు వేయడానికి ఒక మంచి కార్యక్రమం ఈ రోజు పట్ల జరిగింది. దీనిలో భాగంగానే మనకి సంబంధించి ఉన్నటువంటి కోవిడ్ సంబంధించిన హెల్త్ యాక్టివిటీస్ అదే విధంగా డెంగ్యూ చికెన్గున్యా మలేరియా వంటి వ్యాధులు రావడానికి ఉండేటువంటి అవకాశాలు వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి ఈ అన్నిటికీ సంబంధించినటువంటి ఐఈసీ యాక్టివిటీస్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నింటిలో కూడా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని తప్పనిసరిగా ప్రజలెవరూ కూడా రోడ్డు మీద కానీ కాలవల్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ చెత్త వేయకుండా ఉండే విధంగా అందరు చూసుకొని మన పట్టణానికి దేశ స్థాయిలో కూడా మంచి పేరు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి ఇప్పుడు మంచి మెషినరీ మెకానిజం ఉంది కాబట్టి ప్రతి వార్డులోనూ కూడా వార్డు సెక్రటరీలు వార్డు బాలంటీర్లు ఉన్నారు కాబట్టి అందరి ద్వారా కూడా ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సహకరించాలని స్వచ్ఛత వైపు మరో అడుగు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతులను ఏఎస్ఎఫ్ లో నాయకులను చేసిన చరిత్ర ఉందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఏఎస్ఎఫ్ 85వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కార్యాలయంలో ఏఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి నాయకులు ధనుంజయుడు, శ్రీనివాసులు, బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 85వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఏఎస్ఎఫ్ జెండాలు ఎగరవేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మహనీయులు గాంధీ, నెహ్రూలతో ఏఎస్ఎఫ్ నాయకులు ప్రశంసలు పొందిన చరిత్ర కూడా ఉందన్నారు. చదువు పోరాడు అనే నినాదంతో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 85వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ జెండాని ఆవిష్కరింప చేయడానికి అవకాశం కల్పించిన ఏఎస్ఎఫ్ నాయకత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం అన్ని విద్యాసంస్థల్లో అన్ని చోట్ల ఏఎస్ఎఫ్ జెండాలు ఎగరేస్తున్నారు. ఈరోజు స్వాతంత్రం రాకముందు 1936 ఆగస్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో ఏర్పడిన ఏఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఆనాడు గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళ యొక్క ప్రశంసలు పొందడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈ దేశానికి ఈ 85 సంవత్సరాల్లో ఎంతోమంది రాజకీయవేత్తలని, శాస్త్రవేత్తలని, ప్రొఫెసర్లని ఈ సమాజానికి అందించింది ఏఎస్ఎఫ్. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 85వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే స్థానిక నంద్యాల సిపిఐ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ గావించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ ఏఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ మురళీధర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ పొత్తిళ్లలో పిడికిలెత్తి బిగించి భారతదేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ నల్లదొరలకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటాలు నిర్వహించి స్వాతంత్రంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఏఐఎస్ఎఫ్గా ఈరోజు ఘనంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వాతంత్రోద్యమ సమయంలో విద్యార్థులందరూ ఎవరికి వారుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో విద్యార్థులందరినీ ఏకతాటిపై తెచ్చి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అనేది ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. 85వ వార్షికోత్సవాల సందర్భంగా మన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆఫీస్ కార్యాలయంలో సాగచ్చు ఏఎస్ఎఫ్ అనేది స్వాతంత్రం రాకుండా ముందుకు మనకు స్వాతంత్రం పాల్గొని ఎంతోమంది పేద విద్యార్థులకు పూర్వ వైభవం తెచ్చిన ఏఐఎస్ఎఫ్ నిరంతరము సమస్యలతో ఎక్కడ ఉన్నా అక్కడ పోయి పోరాటం చేస్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అని మనం ఈరోజు చెప్పుకోవాలి. ఎక్కడైనా కానీ సీటు కొరతలున్నా, లెక్చరర్ల కొరతలున్నా అక్కడ పోయి సమస్యలను సాగు చేసి ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసే మన స్టూడెంట్ సంఘం ఏఐఎస్ఎఫ్ అనేది మనం చెప్పాలి. పద్మావతి నగర్ సమీపంలోని శ్రీకృష్ణ మందిరంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఆలయంలో నిర్వహించిన విశేష పూజల్లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా ఉద్రిక్తి కారణంగా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలు లేకపోయిందన్నారు. వచ్చే ఏడాది కృష్ణాష్టమి నాటికి కరోనా పూర్తిగా నశించిపోయి దేశం సుభిక్షంగా ఉండాలని భగవంతుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని వారు కోరారు. ఈ రోజు శ్రీకృష్ణుని జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ మామూలుగా అయితే నేను 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్ ఇక్కడికి వచ్చి కూడా బాగా అంగరంగ వైభవంగా జరిగేది. కృష్ణాష్టమి అనేది సెకండ్ జరిగింది, ఇది థర్డ్. అయినా కూడా ఈ కరోనా మహమ్మారి వలన మనము ఈ గవర్నమెంట్ ఆదేశాల మేరకు తర్వాత భౌతిక దూరం పాటించాలి, తర్వాత మాస్కులు కట్టుకోవాలి అని నిబంధనల మేరకు ఎవరు భక్తులు కూడా మనకి గుడికి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ భక్తులు ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ కృష్ణుని దయ వలన ఈ కరోనా మహమ్మారి తొందరగా, ఈ కరోనా మహమ్మారిని మన భారతదేశం తొందరగా పారద్రోది ఆ కృష్ణుడు ఈ గుడిని వచ్చే సంవత్సరం లోపల కంప్లీట్ చేపించుకొని ఆ కృష్ణ భగవానుడు నెక్స్ట్ వచ్చే సంవత్సరము మన ఈ గుడిలో అంగరంగ వైభవంగా మన కృష్ణాష్టమి వేడుకలు జరగాలని, ఈ కరోనా మహమ్మారి బారి నుండి భక్తులంతా కాపాడి మంచిగా మన హిందూ జాతిని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతం నుంచి వచ్చిన శ్రీకృష్ణ భక్తులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరము నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం 3 నుంచి 4 వేల మందితో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వాడవాడల ఒక కృష్ణం నామస్మరణ వాడవాడలు విడిపిస్తూ ఉండేవాళ్ళము. ఈ సంవత్సరం ఊరేగింపు లేదు, అన్నదాన కార్యక్రమాలు లేవు, ఉట్టి ఉత్సవం లేదు, చాలా బాధగా ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, కరోనా ఉధృతి చాలా తీవ్రంగా ఉంది నంద్యాలలో. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు సింపుల్గా జరుపుకోమని వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు మేము కాంపౌండ్ లోపలనే కార్యక్రమాలు యథావిధంగా చేసుకుంటున్నాము. అయితే ఈ సంవత్సరం స్వామికి అలంకరణలు చాలా గొప్పగా జరిగినాయి. అసలు అభిషేకాలు అయితేమి, అలంకరణలు అయితేమి, ఇంతవరకు చరిత్రలో 20 సంవత్సరాలలో ఎప్పుడు ఇట్లా అలంకరణలు అభిషేకాలు జరగలేదు. చాలా సంతోషము. అయితే భక్తులు రాలేకపోయినందుకు చాలా చింతిస్తున్నాము. అయినా వచ్చే సంవత్సరం మనం ఈ టయానికి గురి పూర్తి చేసుకొని కరోనా మహమ్మారి ఈ భారతదేశంలోనే అరికట్టి నలుమూలలు లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ తరిగిపెట్టాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వాడవాడల ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే ఈ గుడి నిర్మాణానికి భక్తులు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా పద్మావతి నగర్లో వెలిసినటువంటి శ్రీకృష్ణ మందిరంలో ఘనంగా శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించడం చాలా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎంతో సమస్యను ఎదుర్కొంటున్నాం. కనీ వినీ రీతిలో మనం ఈరోజు నష్టపోతూ చాలా ఇబ్బందులు పడుతూ ఈ కరోనా మహమ్మారిని మనం ధైర్యంగా ఎదుర్కొంటున్నామంటే ఈరోజు భగవంతుని ఆశీస్సులు ఉండబట్టే మనం ఈరోజు ధైర్యంగా ఉండగలుగుతున్నాం. కానీ ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా భగవంతుని సేవిస్తూ మనము ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలి. భయం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి భగవంతుని సేవిస్తూ అందులో భాగంగా ఈరోజు కృష్ణాష్టమిని బాగా ఘనంగా జరుపుకుంటూ ఇంట్లో ఉండి జరుపుకొని ఈ మహమ్మారిని తొలగించాలని చెప్పేసి కోరుకోవాలి. వైఎస్ఆర్ చేయూత పథకంలో లబ్ధి పొందిన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా లబ్ధి పొందని మహిళలు 1 నెల తర్వాత దరఖాస్తు చేసుకోవాలన్నారు. పట్టణంలో 100% అర్హత కలిగిన మహిళలను గుర్తించి పథకంలో భాగస్వామ్యం చేశామని ఆయన చెప్పారు. అంటే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి, ఈ మహిళలకి సంబంధించి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత అవసరాల కోసం కానీ లేదంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఆ ట్రేడు యాక్టివిటీ అటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ స్కీమ్ కానీ, అటువంటి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ అటువంటి వారికి సంబంధించి కూడా అమౌంట్ని వాడుకునే విధంగా 18,750 రూపాయల చొప్పున
ఈ రోజు లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. గత నాలుగేళ్లలో రాబోయే నాలుగేళ్లలో కూడా ఆ విధంగా సంవత్సరానికి 18,850 అమౌంట్ ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మన పట్టణంలో కూడా మనం 100% అర్హత కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించినటువంటి మహిళలు 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో చేతు ద్వారా వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చే కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేశాము. దానిలో భాగంగా మన పట్టణంలో నంద్యాలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి 1,509 మంది, ఎస్టీకి సంబంధించి 145 మంది, బీసీకి సంబంధించి 2,738 మంది, మైనారిటీలకు సంబంధించి 3,802 మంది, టోటల్గా 8,356 మందికి మనం పట్టణంలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాము. డెఫినెట్గా ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో పుడతాయి. ఆ విధంగా వాళ్ళు ఒక జీవనంలో కొత్త వెలుగులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దానిలో భాగంగా అర్హత ఉన్న అందరినీ కూడా చేర్చుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక వచ్చే సంవత్సరము ఉండేటువంటి చేయూత కార్యక్రమంలో వారిని ఎన్నో చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా మిస్ అయి ఉండి అర్హత ఉండి కూడా రానైన వాళ్ళు ఉంటే కనుక దయచేసి వాళ్ళు 1 మంత్ తర్వాత మళ్ళీ మన మున్సిపల్ ఆఫీస్ కాకుండా ఈ వార్డు సెక్రటరీకి వెళ్తే కనుక వార్డు సెక్రటరీ నమోదు చేసుకుని వాళ్ళందరినీ కూడా మళ్ళీ పరిశీలించి అర్హత ఉండి వాళ్ళకి చేరిన కార్యక్రమం చేస్తారు. కోవిడ్ నిబంధనలతో పాటు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వైరస్ కట్టడి చేయాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాన్ భాషా సూచించారు. పట్టణంలోని నూనెపల్లి మార్కెట్ యార్డులో వ్యాపారులకు యార్డు చైర్మన్ ఇషాన్ భాషా ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూనే వినియోగదారుల క్షేమాన్ని కూడా వ్యాపారులు దృష్టిలోకి తీసుకురావాలన్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు నూనెపల్లె మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డల మార్కెట్లు జాకిరి గారు ఎక్కువ ఇక్కడ కరోనా పేషెంట్స్ అవి ఇది అందరూ ఉన్నారు కాబట్టి మాస్కులు సరిగ్గా మన వాళ్ళు యూజ్ చేయరు కాబట్టి అందరికీ మాస్కులు ఇవ్వాలని సూచించడంతో మాస్కులు ప్రింట్ చేసి అందరికీ ఈరోజు మాస్కులు ఇవ్వాలని చెప్పేసి ఈ చిన్న కార్యక్రమం లెక్క ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చేసి 1 మంత్ ఏమైంది. వీళ్ళ మార్కెట్ వచ్చేసి గాంధీ చౌక్లో సెంటర్లో ఉంది కాబట్టి అక్కడ కష్టమవుతుందని చెప్పేసి ఫస్ట్ అక్కడ నుంచి తీసేయడం జరిగింది. తర్వాత వీళ్ళను ఎక్కడెక్కడ 2-3 చోట్ల మహానంది సైడు, చాపరేల సైడు, ఇంకో సైడు ఆ రకంగా ఒక డాబాలు ఈ రకంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అది కష్టమవుతుందని చెప్తే అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేశారు. అక్కడ విపరీతంగా వర్షాలు వచ్చి దాదాపు 2,000 రూపాయలు 2,00,000 రూపాయలని కూడా చెప్పొచ్చు, 2,00,000 రూపాయలు వీళ్ళకి నష్టం వచ్చి కష్టపడ్డారు. వీళ్ళందరూ మార్కెట్ ప్రెసిడెంట్ కలాము, సెక్రటరీ జాకీరు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అడిగి సార్ మీ ఇక్కడ మేము మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దయచేసి దయతో మీరు ఇట్లా చేయండి అని చెప్పడం జరిగింది. అప్పటి ఆర్డీఓ గారు కృష్ణారెడ్డి గారు కూడా రామకృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. నేను కమిషనరు వన్ టౌన్ సీఏ అలాగే ఆర్డీఓ గారు అందరూ కలిసి ఒక చేస్తే బాగుంటుంది, టెంపరీగా ఈ కరోనా మహమ్మారి తగ్గేంత వరకు దాదాపుగా 1 నెల, 1.5 నెల వరకు ఈ నూనెపల్లె ఏఎంసీ మార్కెట్ యార్డులో వీళ్లకు వసతి ఏర్పాటు చేస్తే సరిపోతుంది, అంతవరకు ఇక్కడ పెట్టి దాని తర్వాత గాంధీ చెప్పు వీళ్ళని షిఫ్ట్ చేయొచ్చు కరోనా తగ్గిన తర్వాత అనే ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దగ్గర దగ్గర 7.5 ఏకర్ ల్యాండ్ ఇది. నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి మేము పశువులు గేదెలు కూడా ఉంటాయి, వాళ్ళకు 1.5 ఏకర్ ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 5 ఎకరాలలో ఈ మార్కెట్ను మనము వీళ్ళకు ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాన్ భాషా గారు ఆధ్వర్యంలో మన శిల్పా రవికిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గారి వాళ్ళ దయాతో ఈరోజు మార్కెట్కి వచ్చినాము. మేము దేవుని దయల్లా ఇంతవరకు కొంత ముందు వచ్చేసి మార్కెట్ నుంచి ఖాళీ చేపించినారు, మాకు ఖాళీ చేపించి మీరు కవర్లలో ప్యాక్ చేసి వీధి వీధి వాటి వాటు తిరిగి అమ్మాలన్నారు. తోపుడు బండి వాళ్ళ గాడికి అధ్వానంగా తిరిగినాం మేము. మేము ప్రజాసేవ చేసినది ఒక రకంగా దేవుందల్లా మేము తిరిగి అమ్ముకున్నాము కూరగాయలు. తర్వాత వచ్చేసి మళ్ళా ఇష్టాలు ఇచ్చినారు, ఇష్టాలు ఇచ్చినా అని ఆడగూడగా వ్యాపారం చేసినాము, సోషల్ డిస్టెన్స్ పెట్టినాము, అప్పుడు బాగానే చేసినాము. అది ఊరుగా తీసేసి మార్కెట్ ఊరు బయట ఉండాలన్నారు, ఊరు బయట తీసుకుపోయి
ఆర్సీ కాలేజీలో ఉండే మార్కెటు ఆర్సీ కాలేజీలో కూడా బాగానే వ్యాపారం జరిగింది బాగా చేస్తుంటుంది కాకపోతే అనుకోకుండా అకాల వర్షం వచ్చి మాకు కొన్ని లక్షల రూపాయలు నష్టపోయినాము మా నెత్తి మీద గొడుగు లేకుండా పరిస్థితి అయిపోయింది ఆ రోజు విశాఖ బాగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు దృష్టి పోయింది వాళ్ళు మాకు కనకరిగించి మాకు అందరికీ పిలిపించి మీకు ఇట్లా కాదు వరండలు ఉండే కావాలంటే పగలు కొట్టుకొని మీరు చేసుకోండి మళ్ళీ వాకింగ్ మాదిరిగా పెట్టుకొని మళ్ళీ కట్టిస్తే కట్టేది లేకపోతే లేదు అని చెప్పినారు మన మున్సిపల్ కమిషనర్ సార్ కూడా దానికి మంచి సహకరించిన ఆర్డీఓ గారు సహకరించినారు ఒండ్రోన్ సీఏ గారు సిరిటోన్ సీఏ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సహకరించింది ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం పొందిన రైతు నగరం వీఆర్ఓపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుమ్రమ నుదిన్నివాసి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఉద్యోగం సంపాదించిన నాటి నుంచి నేటి వరకు వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నా అధికారులు ఏమాత్రం స్పందించటం లేదని లక్ష్మీనారాయణ ఆరోపించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు నగరం వీఆర్ఓ మోహన్ రెడ్డి అసలు పేరు మల్లికార్జున రెడ్డి అని చెప్పారు. సిరివెల్లి మండలం గుమ్రమానుదిన్నె గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి పాస్ పుస్తకాల్లో తన పేరుతో పాటు తండ్రిని పేరు కూడా మార్చారన్నారు. స్కూల్ రికార్డుల ప్రకారం 1970లో పుట్టాడని తన చెల్లెలు 1973లో పుట్టిందన్నారు. అయితే తన పేరుతో పాటు 1974లో పుట్టినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి ఉద్యోగం సంపాదించాడని ఆరోపించారు. నకిలీ పేరుతో ఉద్యోగం సంపాదించటంతో పాటు అక్రమాస్తులు భారీగా కూడబెట్టారని ఆరోపించారు. బినామీ అక్రమాస్తులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా అధికారుల ఎదుట ప్రవేశపెట్టినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చెందారు. సంబంధిత అర్జీని ఈయన చేసిన ఆరోపణ నిజమా కాదా అని తెలియడానికి తహసీల్దార్ నంద్యాల వరకు విచారణ కొరకు పంపిస్తాము. తహసీల్దార్ విచారణ చేసిన తర్వాత సబ్ కలెక్టర్ ఆఫీస్కి వస్తే సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు పంపిస్తాం. నాది గుంప్రమా నిన్న నేను వాల్మీకిని. నా పేరు లక్ష్మీనారాయణ. మా తండ్రి పేరు పెద్దమ్మ రెడ్డి. మా స్వగ్రామస్తుడైన వీఆర్ఓ జయశేఖర్ రెడ్డి పేరుతో ఉద్యోగం చేస్తున్న దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తున్న వీఆర్ఓ అసలు పేరు కె మల్లికార్జున రెడ్డి, కుంతూరు మల్లికార్జున రెడ్డి. మా స్కూల్లో 3 తరగతి వరకు చదివిన రిజిస్టర్లు కూడా ఉన్నాయి. రిజిస్టర్లు చెక్ చేస్తూ అతని తల్లి పేరు శిలల పేరు లలితమ్మ. ఆమె పుట్టిన తేదీ 1973. ఈయన పుట్టిన తేదీ 1970. దొంగ సర్టిఫికేట్లో పుట్టిన తేదీ 1975 పుట్టేట్టు దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఇన్ని మాటలు ఎట్లా పుడతాడు, ఎలా పుడతాడు? అందులో భూములు కూడా 2 సర్టిఫికేట్లు 2 పాస్బుక్లు పెట్టు 2 పేర్ల మీద పాస్బుక్లు ఉన్నాయి. ఒక పాస్బుక్ మోహన్ రెడ్డి తండ్రి పెద్ద తిరుపతి రెడ్డి అంట, జయశేఖర్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి అంట. ఈయనకు ఎంతమంది తండ్రి ఉన్నారో ఎంత మంది పుట్టినాడో అర్థం కాలేదు. ఇలాంటిపై ఈయన అక్రమాస్తులు అనేకంగా కోట్లలో సంపాదించినారు. నంద్యాలలో పద్మావతి నగర్లో పట్టు శారీ సెంటరు, నూనెపల్లెలో కేఎంపిఎం జనరల్ స్టోర్, కేఎంపి సూపర్ మార్కెటు, ఇతని అక్రమాస్తులు ఇంకా అనేక కనపడిన అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. ఇతనిపై తగిన చర్యలు తగిన విచారణ చేసి ఇతని ఆస్తులపైన విచారణ చేసి ఇతన్ని తొలగించి తగిన శిక్ష విధించాలని మరీ మరీ కోరుతున్నాను. అతను మా ఊరికి ఇన్ఛార్జ్ వీఆర్ఓగా చేస్తున్నప్పుడు నేను అల్లగడ్డల మండలం నుంచి నల్లగడ్డల వీఆర్ఓను సెలవు పెట్టించుకొని ఆర్డీఓ ఆఫీస్కు ఫైల్ పంపించినాను. ఆ ఫైల్ను నాకు కాకుండా చేసి నాకు అన్యాయం చేసి దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి ఇతనిపై చర్య తీసుకొని ఉద్యోగం నుంచి తొలగించి తగిన శిక్ష విధించాలని కోరుతున్నాను. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నా దగ్గర అతని స్కూల్ సర్టిఫికేట్లు ఉన్నాయి, ఆస్తులకు సంబంధించిన సర్టిఫికేట్లు ఉన్నాయి, పాస్బుక్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా పుట్టుకున్నారు మీకు ఎట్లా తెలుసు? డేట్ ఆఫ్ బర్త్ 1961 డేట్ ఆఫ్ బర్త్. ఆయన చెల్లెలిది 8 6 1973. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్న దొంగ సర్టిఫికేట్లో 1974 పుట్టేట్టు దొంగ సర్టిఫికేట్లో తెచ్చుకున్నాడు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, కానీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు ఏం తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు నుంచే కాదు,
అతను ఉద్యోగం చేసిన జాయిన్ అయిన నుంచి నేను పోరాటం చేస్తానుండా అర్జీలు ఇస్తానుండా అధికారులకు సీఎంలకు అందరికీ ఇస్తాను కానీ ఇంతవరకు చర్య తీసుకుని నా దగ్గర లేడు కాబట్టి ఇప్పుడైనా చర్య తీసుకొని తగు విచారణ చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టిట్కో క్వారంటైన్ పరిశీలన కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్న కలెక్టర్ వీరపాండియన్. మహిళా సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. ఘనంగా ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న విద్యార్థి నాయకులు. ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు. వైఎస్ఆర్ చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. మార్కెట్ యార్డులో మాస్కులు పంపిణీ. కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ ఆశ. పేరు మార్పు తప్పుడు పత్రాలతో విఆర్ఓ ఉద్యోగం. అక్రమాస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన గుండ్రమాను దిన్నేవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.